సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో పాఠశాల పరిసరాలను గదులను ఆకస్మికంగా తనిఖీ చేసి కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని డిఆర్డిఓపి గోపాలరావు అన్నారు. పిల్లలు స్కూల్కి తిరిగి వచ్చే లోపల పూర్తిగా శానిటైజ్ చేసి పరిశుభ్రమైన వాతావరణం లోపల తరగతి గదులు, వాళ్ళు కూర్చుండే బెంచీలు, ఆవరణ పాఠశాల ఆవరణ లోపల తినే వండే ఆ ప్రొవిజన్స్ అన్నింటినీ కొత్తవి తెప్పించి బియ్యం కానీ మిర్చి పౌడర్ ఆయిల్ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో అండ్ పిల్లలకి మంచి విద్యను అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు, టీచర్లందరినీ స్కూల్కి వచ్చేసి ఇంట్లో ఉంటే చదువుకోవడం, ఆన్లైన్ తరగతుల వల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు పిల్లలు. సైకలాజికల్ మానసికంగా కూడా ఎదగలేకపోతున్న ఉద్దేశంతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కరోనా కావాల్సినటువంటి ప్రికాషన్స్ తగు జాగ్రత్తలు తీసుకొని పాఠశాల ఎందే విద్య నేర్పించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్1వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు పునః ప్రారంభిస్తున్నాం. దానికి ప్రజలందరూ సహకరించి పిల్లల్ని పంపించినట్లయితే మా వంతుగా పూర్తిగా ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పారు.